ప్రభావ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. నీటి కాసుల వ్యాధిని నివారిద్దాం అంటూ బైంసా పట్టణంలో ముదల్ గోపాలరావు కంటి వైద్య సేవల డాక్టర్ బైంసా డాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి పట్టణ కేంద్రంలోని పలు పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. దానికి మరి లాస్ట్ చివరి వరకు రేట్ చూసే వరకు స్టార్టింగ్ నుంచి మనం ఎగ్జామిన్ చేసుకుంటే ఆ వ్యాధి గురించి మనకు ఏర్పడుతుంది. అప్పుడు మన ప్రముఖ అందరు డాక్టర్లకు కంటి డాక్టర్లు మనం సపోర్ట్ ఇస్తే వారు మనకు సజెషన్ ఇస్తారు. దానికి వ్యాధిని నిర్మూలించడానికి రాకుండా చేయడానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అందువల్ల మనం మరి ఇక్కడ ఉదయంలో కానీ మరి ఇక్కడ బైంసాల ప్రైవేట్ హాస్పిటల్ కానీ మరి బైంసా ఏరియా హాస్పిటల్ కూడా ఇటువంటి కంటి దాని గురించి కూడా మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి ఉదయంలో ప్రముఖ దవాఖానం అక్కడ ఈ వ్యాధి గురించి మరి టెస్ట్ చేసి మనకు కావాల్సిన అవసరం ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. తప్పక మనమందరం కూడా ఈ వ్యాధి సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన అందరి అభిప్రాయం. మరి దీనిలో ప్రజల్లో అవగాహన తెలపడానికి ఈ వ్యాధి యొక్క మరి ఏదైతే గంభీర మనకు నష్టం జరుగుతుందో దాన్ని తెలపడానికి మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ర్యాలీ ద్వారా మరి మన అందరి ప్రజలకు కూడా వ్యాధి గురించి తెలపడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా ఈ వ్యాధి సోకకుండా వ్యాధి రాకుండా మరి దానికి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా మనం చేస్తాం. మరి ప్రైవేట్గా కానీ మరి చాలా తక్కువ ధరలో ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ పోయారు. మరి ఈ మధ్యనే జస్ట్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ నుంచి మన ప్రభుత్వం కూడా మరి కంటి పరీక్షలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి మరి ప్రోగ్రాం పెట్టింది. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో కంటి శిబిరాలు పెడుతూ అవసరం ఉన్న వారికి ఈ హాస్పిటల్లో మొదలు మరి ఇక్కడ ఏదైతే ఐ హాస్పిటల్ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఆపరేషన్ చేయడానికి కంటి గురించి ప్రతి వ్యాధిని నిర్మించడానికి అక్కడ అవసరాలు పరికరాలు డాక్టర్ స్పెషలిస్ట్ కూడా అక్కడ ఉన్నారు. అందువల్ల మరి కంటి విషయానికి ఏదైనా మనం వస్తే ఇప్పుడు గ్రామాలు తిరుగుతున్నప్పుడు డాక్టర్స్ మనం చెప్తున్నారు చిన్న వ్యాధి ఉంటే అక్కడనే ట్రీట్మెంట్ ఇస్తారు, పెద్ద వ్యాధి ఉంటే మరి అక్కడ ముదలు హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. వారు కూడా ఇంకా దానికంటే పెద్ద వ్యాధి ఉంటే హైదరాబాద్ హాస్పిటల్ వెలుగు ప్రసాద్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మనం ఈ ముదలు హాస్పిటల్ ఐ హాస్పిటల్ ద్వారా మనం వెలుగుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా కోరుతున్నారు. ముదల్ మండల కేంద్రంలో మిషన్ ముదల్ సభ్యుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. నేటి సమాజంలో రోజు రోజుకు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని కాలనీ పూర్తి స్థాయిలో నిరోధిస్తూ పర్యావరణాన్ని మేలు చేకూర్చాలని మిషన్ ముదల్ నడుబిగించింది. వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచిన ముదల్ అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువత ద్వారా ఏర్పాటైన మిషన్ ముదల్ ఈసారి ప్లాస్టిక్ వాడకంపై దృష్టి సాధించింది. ఇందులో భాగంగా వచ్చే నెల 6వ తేదీ నుండి మిషన్ ముదల్ పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్వహించేందుకు మిషన్ ముదల్ సభ్యులు ముదల్లోని అన్ని వీధుల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిషన్ ముదల్ సభ్యులు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులు వీటి ద్వారా వచ్చే సమస్యలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముదల్లోని ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తయారు చేసుకోవచ్చని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అమలు పరిచినట్లయితే భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే ఉత్సాహం కలుగుతుందన్నారు. కావున ముదల్ ప్రజలందరూ వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిషన్ ముదల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ యొక్క వాడకం వల్ల ప్లాస్టిక్ బాటిల్ అందాడం వల్ల
रहेंगे इंशाल्लाह ये मुहिम हमारी कामयाब होगी और 6 अप्रैल से मुकम्मल प्लास्टिक को बैन कर दिया जा रहा है। 6 अप्रैल तक मौका दिया जा रहा है ताकि लोग सेट हो जाए और किस तरीके से अपने ग्राहकों को और अपने दुकानदारों को और अपने मिलने वाले लोगों को आए जब बोलते रहे कि भाई आने वाले चंद दिनों के अंदर प्लास्टिक खत्म हो रहा है, लिहाजा आते वक्त अपने घर से खुद अपनी थैली लेकर आ ले, कपड़े की थैली ला ले या ऐसी थैली जिससे नुकसान नहीं होता है और जिससे कोई प्लास्टिक के नुकसान का असर हमारी सेहत पर, हमारे खाने पर और हमारी चीज़ों पर नहीं पड़ सकता है। ऐसी या इस जैसी या इससे छोटे भी दस्तियाब बाजार में ऐसे इस्तेमाल करें। ये इसलिए करें कि इससे बहुत बड़ा नुकसान हो रहा है। कैंसर के मरीजों को देखो, कभी कैंसर के दवाखाने को जाने के बाद देखो मालूम होगा आप दवाखाने से 2 मिनट के अंदर नदौल के तमाम ही इस वक्त यहाँ पर जो बस स्टैंड के ताजिर हैं, दुकानदार हैं और सरकारी फरोश लोग हैं, ठेला बंडी वाले लोग हैं, उनसे गुजारिश है कि प्लास्टिक का इस्तेमाल मुकम्मल तरीके से धीरे धीरे ख़त्म कर दें और आपसे अपील है हमारी कि हमारी बात आप सुनेंगे और इसको अमल में लाएंगे। मन मुदल नीचे ఇంతటి ఉద్రవాన్ని కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్ ని శాశ్వతంగా నిర్మూలించి ఒక పరిశుభ్రమైన మరియు సంపూర్ణ ఆరోగ్యకరమైన మొబైల్ని మనము భావితరాలకు అందిస్తామని ఒక మహోన్నత సంకల్పంతో మహోన్నత కార్యక్రమాన్ని ఈనాడు మేము చేపట్టాము. సో కాబట్టి ఇట్టి మహోన్నత కార్యక్రమానికి మొబైల్ గ్రామ ప్రజలు మరియు వ్యాపారవేత్తలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అయితే దీంతో భాగంగా మనము ఈనాడు వాడుతున్న ఈ ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లను క్రమక్రమంగా ఒకేసారి కాకుండా కొన్ని రోజులు తీసుకొని కొద్ది కొద్దిగా వీటిని తగ్గించుకుంటూ సంపూర్ణంగా ఈ మొబైల్ నుండి ఈ ప్లాస్టిక్ ని తొలగిద్దామని మా మిషన్ మొబైల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బైంసపట్నం కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోత్సవాల మధ్య యాగాలు పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ స్వాహా. 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 ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.